కాకతీయుల అనంతరం. ముసునూరి నాయకులు కాకతీయుల పతనానంతరం ఆంధ్రదేశంలో అల్లకల్లోలం చెలరేగింది. శాంతిభద్రతలు దెబ్బతిన్నాయి. ముస్లింల దాడుల వల్ల ఆంధ్ర సంస్కృతికి, హిందూ మతానికి గొప్ప విపత్తు ఏర్పడింది. ఈ స్థితి నుంచి ఆంధ్రులను విముక్తి చేయడానికి ముసునూరు నాయకులు మరియు రేచర్ల పద్మనాయకులు సిద్ధపడ్డారు. ముసునూరి నాయకుల ఆధ్వర్యంలో 74 మంది పాలకులు ఏకమై విముక్తి ఉద్యమమును ప్రారంభించారు. ముసునూరి ప్రోలయ నాయకుడు వేయించిన విలాస శాసనం వీరి చరిత్రకు ముఖ్యమైన ఆధారం. ప్రోలయ ముస్లింలను పాలద్రోలి పశ్చిమగోదావరి జిల్లాలోని రేకపల్లిని తన రాజధానిగా చేసుకున్నాడు. కాపయ్య నాయకుడు ఓరుగల్లును కూడా ఆక్రమించాడు. ఆంధ్ర దేశాధీశ్వర మరియు ఆంధ్ర సురత్రాన్ అను బిరుదులు పొందాడు. కాపయ్య మరణానంతరం తెలంగాణలో రేచర్ల పద్మనాయకులు విజృంభించారు. వీరి వంశానికి చెందిన అనపోత నాయకుడు కాపయ్య నాయకుడి వలె ఆంధ్ర దేశాధీశ్వర అనే బిరుదును పొందాడు. అనపోత కుమారుడు 2వ సింగమ నాయకుడు రాచకొండ కేంద్రంగా పాలించాడు. ఇతని కాలంలోనే బమ్మెర పోతనామాత్యుడు మరణించాడు. రెడ్డిరాజులు అద్దంకి సీమలో స్వతంత్ర రాజ్యాన్ని స్థాపించాడు. ప్రోలయ వేమారెడ్డి 1324 అద్దంకి రాజధానిగా స్వతంత్ర రాజ్యాన్ని స్థాపించాడు. ప్రోలయ వేమ శ్రీశైల పర్వతంకు మెట్లు నిర్మించి యాత్రికులకు వసతులు ఏర్పాటు చేశాడు. ఎర్రాప్రగడ ప్రోలయ వేమ ఆస్థానానికి చెందినవాడు. ఇతనికి ప్రబంధ పరమేశ్వరుడు, శంభుదాసుడు అనే బిరుదులున్నాయి. ప్రోలయ వేమ కొడుకు అయిన అనకోతారెడ్డి రాజధానిని అద్దంకి నుంచి కొండవీడుకు మార్చాడు. అనవేమారెడ్డి ఈ వంశంలో ప్రసిద్ధుడు. సామ్రాజ్య విస్తరణ చేశాడు. ప్రతి సంవత్సరం ఈయన వసంతోత్సవమును జరిపి వసంతరాయ అని పిలువబడ్డాడు. కుమారగిరిరెడ్డి కర్పూర వసంతరాయలు వసంతరాజీయమను గ్రంథాన్ని నాట్యశాస్త్రంపై లిఖించాడు. ప్రముఖ నాట్యగత్తె లుకుమాదేవి ఇతని ఆస్థానానికి చెందింది. పెదకోమటి వేమారెడ్డి ఈ వంశంలో చివరి గొప్పవాడు. శ్రీనాథుడు ఇతని ఆస్థానంలో విద్యాధికారి. శృంగార నైషధం, పల్నాటి వీరచరిత్ర, హరవిలాసం మరియు కాశీఖండం వంటి గ్రంథాలు రచించాడు. కాశీఖండమును పెదకోమటి వేమారెడ్డి సేనాని మామిడి సింగనకు అంకితం ఇచ్చాడు. శ్రీనాథుడు ప్రౌఢదేవరాయలు కొలువుకు చెందిన గౌడదింతిమ భట్టును ఓడించి కంచుడంకా పగలగొట్టించాడు. ముత్యాలశాల అను ప్రౌఢదేవరాయని సాహిత్య సమావేశ మందిరంలో కనకాభిషేకం చేయించుకున్నాడు. ప్రౌఢదేవరాయులచే కవిసార్వభౌమ అనే బిరుదును పొందాడు. పెదకోమటి వేమారెడ్డి స్వయంగా సంగీత చింతామణి మరియు సాహిత్య చింతామణి అను గ్రంథాలను రచించాడు. ఈ కాలానికి చెందిన మరో ప్రముఖుడు బమ్మెర పోతనామాత్యుడు. ఓరుగల్లు సమీపాన ఉన్న బమ్మెర గ్రామానికి చెందినవాడు. ఆంధ్ర మహాభాగవతం, భోగిని దండకం మరియు వీరభద్ర విజయం వంటి గ్రంథాలు రచించాడు. ఆర్థిక పరిస్థితులు వ్యవసాయం విస్తరించబడ్డది. పంటలో 1/6 వంతు భూషిస్తుగా వసూలు చేయబడ్డది. సుంకములు ఎక్కువగా విధించబడ్డాయి. రెడ్డిరాజులలో చివరివాడు రచవేమారెడ్డి పొరుటి సుంకు విధించాడు. ఈ కారణం వల్ల వచ్చిన తిరుగుబాటులో చంపబడ్డాడు. సమాజం శైవమతంలో ఉగ్రరూపములైన వీరభద్ర మరియు భైరవులను పూజించే సాంప్రదాయం ప్రారంభమైంది. రణము కొడుపు శత్రువులు ఓడిపోయినప్పుడు వారి రక్తంతో భోజనం వండి దాన్ని నైవేద్యంగా పెట్టి తినేవారు. ఈ పద్ధతి ప్రారంభమైంది. భృగుపాతం అనగా కొండపై నుండి దూకి చనిపోవటం ఒక ఆచారంగా ప్రారంభమైంది. ఇది ఎక్కువగా శ్రీశైలంలో పాటింపబడ్డది. చంపుడు గుడులు అను గుడులలో శరీర భాగాలు అర్పించబడేవి. శైవమతంలో గోడేరాయ వంశం అను శైవగురువులు మొదటిసారిగా వెలుగులోకి వచ్చారు. త్రిపురాంతకం వీరి ప్రధాన కేంద్రం. వైష్ణవంలోనూ శాఖలు ఏర్పడ్డాయి. 1 వైకానుషులు అనే శాఖని వికనసముని స్థాపించాడు. 2 శాఖ శ్రీవైష్ణవమును రామానుజుడు స్థాపించాడు. శ్రీవైష్ణవంలో తిరిగి 2 ఉపశాఖలు ఏర్పడ్డాయి.
ఒకటి, తెంగతులు తమిళ వైష్ణవ సాంప్రదాయాన్ని ఆచరించే ఉదారవాదులు, వీరు సమానత్వం కోరువారు. రెండవ శాఖ, వడగలుడు, ఈ శాఖ స్థాపకుడు వేదాంత దేశికుడు, వీరు సనాతనవాదులు. సాహిత్యం, పెదకోమటి వేమారెడ్డి కొలువుకు చెందిన వామన భట్టభానుడు కనకలేక కళ్యాణం మరియు పార్వతీ పరిణయం అను నాటకాలను నలాభ్యుదయం మరియు రఘునాథాభ్యుదయం మరియు హంస సందేశం అను పద్య కావ్యాలను, వేమభూపాల చరిత్ర అను గద్య కావ్యాన్ని మరియు శబ్దరత్నాకరం మరియు శబ్దచంద్రిక అను నిఘంటువులను రచించాడు. రెండవ సింగభూపాలుడు సారంగధరుడు రచించిన సంగీత రత్నాకరంపై సంగీత సుధాకరం అనే వ్యాఖ్యానం రచించాడు. విలమల కొలువుకు చెందిన గౌడన హరిశ్చంద్రోపాఖ్యానం, నవనాథ చరిత్ర, లక్ష్మణ దీపిక అను గ్రంథాలు రచించి సరస సాహిత్య లక్ష్మణ చక్రవర్తి అనే బిరుదును పొందాడు.